హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో పప్పులోకైనా లేదంటే వేరే ఏదైనా వెజిటేబుల్ కర్రీస్లోకైనా చారు ఉంటే ఆ కర్రీ టేస్ట్ ఈ చారుతో సూపర్గా ఉంటుంది కదా. మరి ఈ చారుని మనం పచ్చి పులుసు అని కూడా పిలుస్తాం కదా. మరి పచ్చి పులుసు తయారీ విధానం ఈరోజు చూద్దామండి. ఈ పచ్చి పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. దాన్ని పులుసు అంతా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోండి. అలాగే కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి అనేవి ఇక్కడ 2 పచ్చిమిర్చి పెద్దవి తీసుకొని సగానికి కట్ చేసుకున్నానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు రెమ్మల్ని పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను సగానికి కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఇందులోకి కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇలా పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం పచ్చి పులుసుని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ పచ్చి పులుసులో మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ పచ్చి పులుసుని ఇందులో వేసుకొని ఇందులోకి కొన్ని తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు కూడా మరిగించుకోవాలండి. అప్పుడే మనకు చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇలా పొంగు వచ్చే వరకు మరిగించుకున్నప్పుడు మనకు జలుబు దగ్గు లాంటివి కాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మరిగించుకున్న చారుని మనం అన్నంలో పప్పు వేసుకునైనా లేదంటే ఏదైనా వెజిటేబుల్ కర్రీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మరి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు మీ కామెంట్ని ఫీడ్బ్యాక్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.